హలో డిస్ట్రిక్ ఇన్ఫోయర్స్ ఈ వీడియోలో మనం మన ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ ని ఆన్లైన్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం మనకి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ వేరే అలాగే ప్రొఫైల్ పాస్వర్డ్ వేరే అండి సో ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇప్పుడు మనం మన యొక్క ఎస్బీఐ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ ని ఆన్లైన్ లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ లో ఎస్బీఐ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను ఎంటర్ చేయగానే చూడండి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మనకి ఎస్బీఐ యొక్క మెయిన్ వెబ్ పోర్టల్ ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ మన నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మనం యూస్ చేసి మనం లాగిన్ అయిపోదాం సో ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ అని ఉంది కదా సో ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేస్తున్నాను సో ఆ తర్వాత కంటిన్యూ టు లాగిన్ అండ్ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి మనము లాగిన్ అయిపోదాం సో నేను ఇక్కడ నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అయిపోతాను లాగిన్ అయిపోగానే మన యొక్క డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ చూడండి మనకు మన యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ప్రొఫైల్ అని క్లిక్ చేస్తున్నాను సో ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే మన యొక్క ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అయిపోయాయి కదా సో ఇక్కడ చేంజ్ పాస్వర్డ్స్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చేంజ్ పాస్వర్డ్స్ అని క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిపోయింది కదా సో ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ మనకి ఆల్రెడీ పాస్వర్డ్ తెలుసుంటే కనుక ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసి చేంజ్ చేసుకోవచ్చు లేదు మన యొక్క పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మన యొక్క అకౌంట్కి రిజిస్టర్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరిగింది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ అండ్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఫర్గట్ ప్రొఫైల్ పాస్వర్డ్ ప్లీజ్ చూస్ యువర్ ఆప్షన్ టు వ్యాలిడేట్ అని ఉంది కదా సో మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ త్రీ ఆప్షన్స్ ని యూజ్ చేసి మనము వాలిడేట్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే యూజింగ్ హింట్ క్వశ్చన్ ఆన్సర్ మనము ఈ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నప్పుడు మనకి ఒక హింట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ కూడా సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఆ హింట్ క్వశ్చన్ కనుక మీకు గుర్తుంటే సో ఇక్కడ యూజింగ్ హింట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని మీరు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీకు గుర్తులేదు అనుకుంటే మీ బ్రాంచ్ కి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు బై విజిటింగ్ బ్రాంచ్ అని సెలెక్ట్ చేసుకొని అలాగే అప్రూవల్ త్రూ ఏటీఎం డెబిట్ కార్డ్ ఒకవేళ మీ ఏటీఎం డెబిట్ కార్డ్ ద్వారా మీరు అప్రూవల్ చేసుకుంటాము అనుకుంటే సో మీ ఏటీఎం కార్డ్ ద్వారా కూడా మీరు అప్రూవల్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ నాకు హింట్ క్వశ్చన్ గుర్తులేదు అండ్ బ్రాంచ్ కూడా వెళ్ళలేను కాబట్టి ఇక్కడ అప్రూవల్ త్రూ ఏటీఎం డెబిట్ కార్డ్ అని క్లిక్ చేస్తున్నాను అప్రూవల్ త్రూ ఏటీఎం డెబిట్ కార్డ్ అని క్లిక్ చేయగానే ప్లీజ్ సెలెక్టెడ్ డెబిట్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చేసింది సో అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే చూడండి ఇంతకు ముందు మనం క్లోజ్ చేసుకున్న కార్డ్ కూడా ఉంటే ఇక్కడ అదర్ కార్డ్స్ అని చూపిస్తుంది అండ్ ఇప్పుడు యాక్టివ్లో ఉన్న కార్డ్ అయితే ఇక్కడ చూపిస్తుంది సో కార్డ్ నెంబర్ మనం ఫస్ట్ ఫోర్ డిజిట్స్ అండ్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ చెక్ చేసుకొని సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే చూడండి డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ అని చెప్పేసి మనకి కార్డ్ నెంబర్ అండ్ ఈ ఎక్స్పైరీ డేట్ అండ్ ఇయర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కార్డ్ హోల్డర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ మన యొక్క కార్డ్ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే సో ఇక్కడ కనిపిస్తున్న కోడ్ని ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి సో నేను ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేస్తాను ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మనకి సక్సెస్ అయిపోయింది వాలిడేషన్ సో వాలిడేషన్ సక్సెస్ అయిపోగానే చూడండి మనకి సెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేసింది సో ఇక్కడ మనము మన యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ ని టూ టైమ్స్ ఎంటర్ చేసి అలాగే మనం ఒక హింట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి సో నేను ఇవన్నీ ఎంటర్ చేస్తాను చూడండి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను శ్రీని సబ్మిట్ అండ్ క్లిక్ చేయగానే యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చేసింది ఈ విధంగా మనము ఎస్బీఐ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఆన్లైన్లో ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు సో ఇది వ్యూయస్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వ్యూయర్స్